సాగునీటి సరఫరా కోసం ఏకంగా మనిషి పట్టేంత భారీ పైప్లైన్. అది కూడా 1-2 కిలోమీటర్లు కాదు, ఏకంగా 107 కిలోమీటర్లు. అంత దూరం అంత భారీ పైప్లైన్ ఎందుకు నిర్మిస్తున్నారు? అంత పెద్ద పైప్లైన్ వేయడానికి పైపులు ఎక్కడి నుండి తీసుకువెళ్తున్నారు? వాటిని ఎలా తయారు చేస్తున్నారు? అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది? దేశంలో ఇంతవరకు ఏ ప్రాజెక్టులోనైనా పైప్లైన్ వేయాలంటే 3 మీటర్ల డయాతో మాత్రమే నిర్మించారు. కానీ మొదటిసారి మధ్యప్రదేశ్లోని కాళిసింధ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా 4.6 మీటర్ల డయాతో అతిపెద్ద భూగర్భ పైప్లైన్ నిర్మిస్తున్నారు. మధ్యప్రదేశ్లో మైక్రోలిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ పనులను చేపట్టింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. కాళిసింధ్ నది సమీపంలో ఉన్న ఇందిరా సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని ఎత్తిపోయడానికి భారీ స్థాయిలో పంప్ హౌజ్లను నిర్మిస్తూ ఉండటంతో పాటు ఆ నీటిని తరలించడానికి పెద్ద ఎత్తున ఈ పైప్లైన్ నిర్మిస్తున్నారు. సాధారణంగా పంప్ హౌజ్ల నుండి గ్రావిటీ కాలువ వరకు నీటిని విడుదల చేయడానికి పైప్లైన్లను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకమైన, ఆంధ్రప్రదేశ్లోని హంద్రి నీవాలో అయినా ఇదే విధంగా నిర్మాణాలు జరిగాయి. కానీ కాళిసింధ్ ప్రాజెక్టులో నీటిని 107 కిలోమీటర్ల మేర సరఫరా చేయటం అది కాలువల ద్వారా ఇక్కడ అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ నీటిని పల్లం నుండి ఎత్తుకు సరఫరా చేయాలి. అందుకే ఇంత పెద్ద భారీ పైప్లైన్ నిర్మిస్తున్నారు. మరి ఇంత పెద్ద పైపులను ఎక్కడో దూరంలో తయారు చేసి ప్రాజెక్ట్ దగ్గరకు చేర్చడం అంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకు ఈ పైప్లైన్ తయారీ కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్ట్ జరుగుతున్న ప్రాంతాలైన గ్వాలి, లడావత్, పంజాపురా, బిర్గోడ్లలో ఆ పైపుల తయారీ కోసం ఫ్యాబ్రికేషన్ యార్డ్లను ఏర్పాటు చేసింది. మరి అంత భారీ స్థాయిలో పైపుల నిర్మాణం జరిగేటప్పుడు భారీ క్రేన్లు వంటి మెషినరీ కూడా ఏర్పాటు చేయాలి కదా. అసలు ఇంత భారీ పైప్లైన్ నిర్మిస్తున్నారు కదా, ఎన్ని పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని మెషిన్లు పెడుతున్నారో తెలుసా? ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 4 పంప్ హౌజ్లను నిర్మిస్తూ 45 పంపింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పంపింగ్ మెషిన్లో ఒక్కో పంప్ అండ్ మోటార్ ఉంటాయి. ఇంత భారీ సంఖ్యలో మెషిన్లను ఏర్పాటు చేయటం కూడా దేశంలోనే అరుదనే చెప్పొచ్చు. కాళేశ్వరం, హంద్రి నీవా లాంటి ఎత్తిపోతల పథకాల్లో భారీ సంఖ్యలో పంపింగ్ మెషిన్లు ఏర్పాటు చేసినా అవి బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాలు. కానీ కాళిసింధి ఎత్తిపోతల పథకం అనేది చిన్నది. అయినప్పటికీ నీటి సరఫరా అవసరాల కోసం ఇంత పెద్ద పైప్లైన్తో పాటు అధిక సంఖ్యలో మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాళిసింధి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2లో భాగంగా పంప్ హౌజ్ 1A తో పాటు 2, 3, 4 పంప్ హౌజ్ల నిర్మాణ పనులు, అదేవిధంగా భారీ పైప్లైన్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. వీటిలో మొదటి పంప్ హౌస్ కాళిసింధ్ నది సమీపంలో ఇందిరా సాగర్ రిజర్వాయర్ దగ్గర ఉంది. ఇది 103 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తుంది. రెండవ పంప్ హౌస్ బోర్కలియా దగ్గర 138 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తూ ఉండగా, మూడవది టండ్రి ఖేరా దగ్గర 129 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తుంది. ఇక నాలుగవది రహేలీ దగ్గర 51 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తుంది. ఇలా దాదాపు 0.5 కిలోమీటర్ ఎత్తున 107 కిలోమీటర్ల దూరం నీటిని పంపింగ్ చేయాలి కాబట్టి మొత్తం 45 మెషిన్లతో పాటు ఇంత భారీ ఎంఎస్ పైప్లైన్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు కీలక దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మధ్యప్రదేశ్లోని షాజాపూర్, రాజ్గఢ్ జిల్లాల్లోని 100,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంది.